హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో క్యూట్ కలెక్షన్స్ నేను ఈవినింగ్ టైంలో స్నాక్ ప్రిపేర్ చేసుకుందా అని చెప్పి నేను మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని వెస్ట్ గోదావరిలో మిక్చర్ అంటారు ఇటు కృష్ణాలో మసాలా అంటారు ఏదేమైనా కానీ ఇది ఎవర్ గ్రీన్ స్నాక్ ఐటమ్ సో పైన కార్నర్ కనపడుతుంది జో క్యూట్ కలెక్షన్స్లో అది మా పాప కదండి మా బాబు దేవార్య క్యూట్గా ఉన్నాడు కదా సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయడానికి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ నేను బూందీ తీసుకున్నానండి కొత్తిమీర టమాటా సేవ్ వేయించిన పల్లీలు ఒక నిమ్మకాయ రెడ్ చిల్లీ సాల్ట్ అనమాట సో మనం ప్రిపేర్ చేసుకుందామా మరి ఇవే ఉండాలని లేదండి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ నిమ్మకాయ ఉంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ఆనియన్స్ని వేసుకొని దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకున్నాను దీంట్లో పుట్నాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి దాన్ని కూడా ట్రై చేసు పల్లీలు వేసుకున్నాను నేను వేయించిన పల్లీలు పుట్నాలు వేసుకుంటే బాగుంటుంది కానీ నేను వేయలేదు ఎందుకంటే మా పిల్లలు తినరు సో అందుకనే వాటిని వేయలేదన్నమాట సో నెక్స్ట్ బూందీ వేసుకున్నాను టమాటాని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అండ్ కారం రుచికి సరిపడా మనం లాస్ట్లో కావాలంటే చూసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు ఇన్ని అన్నిటిని పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేయకూడదండి ఇప్పుడే వేసి మిక్స్ చేయాలి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ వీటిలన్నిటికి స్ప్రెడ్ అవుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా మిక్స్ అయిపోయింది కాబట్టి ఈజీగా తినచ్చు సో నేను దీనిలోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకుంటే కారం అనిపించదు పిల్లలు ఈజీగా తింటారు సో ఫైనల్గా మనం మరొకరాలి యాడ్ చేసేసుకున్నాం వీటిని అన్నిటిని ఒక లెవెల్లో మిక్స్ చేసేసిన తర్వాత దానిలోకి నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయని మనం తినే ముందు మాత్రమే పిండుకోవాలన్నమాట ఎందుకంటే కనుక మనమరాలు మెత్తగా అయిపోతే సో మెత్తగా అయిపోతే మనం ఈ మసాలాన్ని తినలే అనమాట సో బాగోదు ఫైనల్గా అయితే మనమరాలు మసాలా రెడీ అయిపోయింది కృష్ణాలో అనుకునే మసాలా వెస్ట్ గోదావరిలో అనుకునే మిక్చర్ ఎవర్ గ్రీన్ రెసిపీ రెడీ సో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వాచ్ మై ఛానల్ బాయ్